నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ఈరోజు అన్నదాత భారత్ పార్టీ వ్యవస్థాపకులు గుజ్జ రామకృష్ణ గారితో ఉన్నాము ఆయన గతంలో అమెరికాలో ముప్పై సంవత్సరాలుగా పనిచేసి ఇండియాకు వచ్చారు ఆయన కొత్త రాజకీయ విధానాలతోటి ఈ పార్టీని స్థాపించడం జరిగింది అయితే ఈ రాజకీయ విధానాలతోటి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేద్దామనుకుంటున్నారు అయితే ఆయన విధానాలు ఏమిటి ఎందుకోసం పార్టీ పెట్టవలసి వచ్చింది ఇక్కడి ఇప్పటివరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆ విధానాలను ఎందుకు అమలు చేయలేకపోయినాయి ఈయన విధానం మన ప్రజలకు ఏ విధంగా నచ్చబోతుంది అనే విషయాల్ని ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కొత్త పార్టీ స్థాపించి కానీ మీ పార్టీ విధానాలు ఏంటి వాటి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు అసలు పాటి పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటారు అంటారు అయితే నేను అమెరికా నుంచి ఇండియాను చూస్తే వేరే దేశాలను కంపేర్ చేస్తే ఇండియా చాలా వెనుకబడి ఉంది చాలా అంటే చాలా వెనుకబడి ఉంది ఎక్స్ ఎగ్జాంపుల్ మన జీడిపి త్రీ ట్రిలియన్ డాలర్స్ కానీ పక్కన ఉన్న దేశం చైనా యొక్క జీడిపి సిక్స్టీన్ ట్రిలియన్ డాలర్స్ ఇది చాలా ఘోరం ఈ విధంగా ఈవెన్ చిన్న కంట్రీ అయిన జపాన్ లేదా ఇంకా అదర్ కంట్రీస్ సింగపూర్ ఇట్లాంటి కంట్రీస్ కూడా వాటి జీడిపి మనకంటే ఎక్కువగా ఉంది ఈ వన్ ట్రిలియన్ డాలర్ పెరగాలన్న జీడిపి చాలా కష్టం చాలా ఇబ్బంది అవుతుంది సో దీ ఈ విధమైన విధానాలతో సిస్టంతో మన జీడిపి పెరగదు మన జీవితాలు బాగుపడవు కాబట్టి నేను ఒక కొత్త విధానం అనేక టెక్నాలజీ రంగంలో కానీ సోషల్ రంగంలో కానీ సో సొసైటీ ఇలా క్లాసిఫైడ్ సొసైటీలను తీసుకొని కానీ రకరకాలుగా వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చి టెక్నాలజీ మార్చి మొత్తం సిస్టమ్ను మార్స్తే కానీ మన దేశం వేరే గొప్ప దేశాల్లో ఒకటి కాదు మెయిన్ గోల్ ఒకటి చెప్పాలంటే మన దేశంని ఫైవ్ ఇయర్స్లో అమెరికా లాగా చేయొచ్చు మన మళ్ళీ ఒకసారి చెప్తాను మన దేశంకు ఆ కెపాసిటీ ఉంది మన దేశాన్ని ఫైవ్ ఇయర్స్లో అమెరికా అంత పెద్ద దేశంగా చేయవచ్చు సో మూడవ నంబర్ జీడిపియే కాదు టాప్ ఆఫ్ ద ఆల్ కంట్రీస్ అలాగా చేయవచ్చు అట్లాంటి విధి విధానాలతో నేను ఈ పార్టీ స్థాపించి మన దేశాన్ని మొత్తం మార్చి మన యొక్క యువతరం యొక్క ఎనర్జీ ఉపయోగించి మన టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మన దేశ యువకులను వాళ్లకు సరియైన మార్గంలో పెడితే ఈ దేశము ప్రపంచ దేశాల్లో అన్నిటిలో ముందు ముందు ఉంటుంది సో ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి అగ్రికల్చర్ ఫస్ట్ తీసుకుంటాను బికాస్ దట్ ఈజ్ ఏ దట్ ఈజ్ ఏ బేసిక్ నెసెసిటీ ఫర్ హ్యూమన్స్ సో అగ్రికల్చర్ విధానంలో ఇప్పుడు ఒక ఎకర్లో ముప్పై బస్తాలు పండిస్తే మనం మూడు వందల బస్తాలు పండించవచ్చు టెన్ టైమ్స్ ప్రొడక్షన్ చేయొచ్చు కొంత రోబో విధానం ఉంటుంది కొంత మాన్యువల్ లేబర్ ఉంటుంది అయితే తరతరాల నుంచి త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి అన్ని రకాల డెవలప్మెంట్ జరిగినాయి కానీ రైతు యొక్క జీవితంలో డెవలప్మెంట్ జరగలేదు సో రైతు ఇంకెప్పుడు బురదలో జీవితం గడపడు ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని కంప్యూటర్లు ఆపరేట్ చేస్తూ లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొబైల్ ద్వారా అగ్రికల్చర్ చేయవచ్చు టెన్ టైమ్స్ విత్ రోబో ఆర్మ్స్ దాంతో ఆయన అగ్రికల్చర్ విధానాలు చేస్తుంటే మనకు టెన్ టైమ్స్ అగ్రికల్చర్ వస్తే మన రాబోయే పాపులేషన్ కూడా పెరుగుతున్న పాపులేషన్ కూడా మన ఫుడ్ సరిపోతుంది అట్లాగే వేరే దేశాలు కొన్ని దేశాలు ఆకలి చావులతో బాధపడుతున్నాయి అట్లాంటి దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తే మన పేరు ఎంతో గొప్పగా అవుతుంది సో ఫస్ట్ విధానం ఏంటంటే రైతు ఫుడ్ ప్రొడక్షన్ అది కన్సన్ట్రేట్ చేస్తున్నాం అది అబండెంట్గా ఉంటుంది మన దగ్గర ఫుడ్ ప్రొడక్షన్ అబండెంట్గా ఉంటుంది ప్లస్ ఎవరైనా చేయవచ్చు అది బురద జీవితం కాదు ఎనీమోర్ సో ల్యాబ్లో కూర్చొని మొబైల్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా చేయవచ్చు ఇది ఒకటి తర్వాత బేసిక్ నెసెసిటీస్ మా పార్టీ ఏంటంటే వాటర్ సప్లై వా ఫ్రీ వాటర్ సప్లై చేస్తుంది బే బేసిక్ ఈబీసీ పేదవాళ్ళందరినీ ఈబీసీ కేటగిరీలో చేరుస్తాం రిలీజన్ ఏదైనా కావచ్చు క్యాస్ట్ ఏదైనా కావచ్చు ఈబీసీస్ ఉంటాయి ఆ ఈబీసీ ఈబీసీస్ వాళ్ళకి ఫ్రీ వాటర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఫుడ్ అలా ఉంటుంది అన్ని బేసిక్ ఫ్రీ టెక్స్టైల్స్ టెక్స్టైల్స్ ఫ్రీ క్లోతింగ్ ఆల్సో ఇట్లా ఫ్రీ షెల్టర్ ఆల్సో ఈబీసీస్ని బాగా కేర్ చేస్తాము ఎవ్వరు ఎన్నడూ ఆకలితోని ఇల్లు లేకుండా షెల్టర్ లేకుండా బెగర్స్ లాగా ఉండడానికి వీల్లేదు ఇదే కేటగిరీలో ఒకటి చెప్తున్నా స్లమ్ నా దేశం అందమైన దేశం స్లమ్ ఏరియాస్ ఉండవు ఈ దేశంలో స్లమ్ ఏరియాస్ ఉండకూడదు అందరు స్లమ్ డాగ్ మిల్లనేర్ అని మూవీ తీస్తున్నారు దిస్ ఈజ్ వెరీ అషేమ్

ओके इंकोक बाट चंद ने आल एनआर हु बिकेम सिटीजन आफ् अदर कंट्री विल बी गिवेन ड्यूवल सिटीजन शिप वेन दे कंटेस्ट एंड विन विशन इन इंडिया एंड आल दे चिलड्र इफ दे पास इन सिविल सर्विसस् दे विल बी वििवे ड्यूवल सिटेशिप दे कैन आलो वर्क हिय దట్ ఈస్ ద వెరీ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ ఎన్ఆర్ఐస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎన్ఆర్ఐస్ డాలర్సే కాదు వాళ్ళ జీవితాలు కూడా మనలో కలుపుకోవాలి మనతో జీవించేటట్టుగా చేసుకోవాలి సో డ్యూవల్ సిటిజన్షిప్ అనేది ఒక ఇంపార్టెంట్ ఐటెం తర్వాత గవర్నమెంట్ అకౌంటింగ్ ప్రైమ్ మినిస్టర్ పేరు నేను ప్రధాన సేవకని మారుస్తాను చీఫ్ మినిస్టర్ పేరు ముఖ్య సేవకని మారుస్తాను ఒక సేవడుకు సేవకుడికి డబ్బులు ఇస్తే మనం అడగకముందే సేవకుడు మనకు అకౌంటింగ్ చెప్పాలి ఇప్పుడు జిఎస్టీ అని ఇన్కమ్ ట్యాక్స్ అని ఎన్నో జరుగుతున్నాయి కానీ అకౌంటింగ్ ఎవరికీ తెలియదు ఏం జరుగుతుందో ఇది ఏంటంటే ఆల్ గవర్నమెంట్ విల్ అకౌంటింగ్ విల్ బీ పబ్లిక్ విత్ రిసేట్స్ ఆన్లైన్ ఇలా జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందో ఎంత ఖర్చు అవుతుందో ఎక్సెప్ట్ డిఫెన్స్ డిఫెన్స్ కోళ్ళ అంశం చెప్పాలి డీటెయిల్స్ అక్కర్లేదు సో ఈ విధమైన గవర్నమెంట్ అకౌంటింగ్ సిస్టమ్ అది ఒకటి వస్తుంది గవర్నమెంట్ లెవెల్లో చెప్పేది ఎవ్వరు ఎక్కడ కరప్షన్ చేయడానికి లేదు గవర్నమెంట్ అకౌంటింగ్ వెరిఫికేషన్కి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి మనం పోయి ఒక కాంప్లైంట్ చేయొచ్చు గవర్నమెంట్ ఈ విధంగా ఖర్చు పెట్టింది టెండర్ లేకుండా ఖర్చు పెట్టింది లేదా తక్కువ ఖర్చు ఉండే అనే దానికి సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి ఒకటి నెక్స్ట్ క్రెడిట్ సిస్టమ్ క్రెడిట్ సిస్టమ్ అంటే ఎవ్రీ ఇండియన్ సిటిజన్స్ విల్ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ ఎవ్ ఈవెన్ బేబీ వెన్ షీ విజ్ బోర్న్ దే షీ విల్ హ్యావ్ ఆర్ హీ విల్ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే వాళ్ళకి కావాల్సినంత ఆ లిమిట్ పెట్టేసి క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ పెడతాం అందరికీ ఉంటుంది అమెరికాలో ఇది నడుస్తుంది అమెరికాలో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ కార్డు యూజ్ అవుతుంది సో మన దగ్గర కూడా అలాగే జరుగుతుంది తర్వాత తర్వాత క్లీన్ కంట్రీ ఒకటి ఇంకొకటి నీ స్ట్రీట్లో రోడ్డు వేయకపోతే ఎలక్ట్రిసిటీ లేకపోతే డ్రైనేజ్ లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవద్దు దానికి కూడా స్పెషల్ కోడ్స్ ఉంటాయి డ్రైనేజ్ సిస్టమ్ లేకున్నా ఆ రోడ్డు మంచిగా వేయకున్నా లేదా ఎలక్ట్రిసిటీ లేకున్నా అప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకూడదు సో దానికి కూడా స్పెషల్ కోడ్స్ ఉంటాయి ఇంకొక రెండు మూడు పాయింట్స్ జిఎస్టీ విల్ బీ రివ్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంత రివ్యూ చేసేటప్పుడు ఎట్లా చేస్తామనే ఆటో వాళ్ళకు ఉన్నాయి ఆటో ఇదివరకు రెండు లక్షలకు ఒక ఆటో వచ్చేది ఇప్పుడు ఐదు లక్షలు అవుతుంది ఎందుకు అవుతుంది బికాజ్ ఆఫ్ జిఎస్టీ సో కొన్ని సెక్టగిరీ సెక్టర్లో కొన్ని కేటగిరీలో జిఎస్టీ ఉండదు మళ్ళీ ఆటో రెండు లక్షలకు ఒకటి రావాలి రావాలంటే ఆటో మీద ఆటో పార్ట్స్ మీద జిఎస్టీ జీరో చేయాలి చేస్తే అప్పుడు ఐదు లక్షలు ఉన్నాయి కనీసం మూడు లక్షల కన్నా వస్తుంది అఫర్డబుల్గా ఉండాలి ఆ కమ్యూనిటీని వేరే విధంగా చూడాలి అందరిలో కలపకూడదు మనం బిజినెస్ చేయట్లేదు మన ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నాం గవర్నమెంట్ మనం ప్రజలతోని బిజినెస్ చేయట్లేదు అదొకటి ఇట్లాంటివి చాలా ఉన్నాయి ట్యాక్సేషన్ ఇప్పుడు మ్యాక్సిమం సెవెన్ ల్యాక్స్ పర్సనల్ ట్యాక్స్ ఉంది లిమిట్ సెవెన్ ల్యాక్స్ దాటి పై ఎక్కువ అయితే ట్యాక్స్ అవుతుంది మేము అది పన్నెండు లక్షలకు పెంచుతున్నాం పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఇట్లాంటి ఇంకో రెండు మూడు పాయింట్లు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషను ఎప్పుడంటే మన చిన్న పిల్లలకే బాగా తొందరగా అర్థమవుతుంది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఇప్పుడు మన పిల్లలకు ఇక్కడ దేశంలో యువకులకు ట్రైనింగ్ లేదు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది వేరే దేశాలకు పోయి చదువుకుంటున్నారు ఇది సరి అయింది కాదు వేరే దేశంలో ఈ బానిసలై బ్రతుకుతున్నారు సరి అయింది కాదు అయితే మన ఆల్ ఇండియన్ స్కూల్స్లో ఫిఫ్త్ గ్రేడ్ ఐదో తరగతిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లాంగ్వేజ్ అనే కో అనే కోర్సు ఇంట్రొడ్యూస్ చేస్తాం దానివల్ల మనకి కంప్యూటరు లేటెస్ట్ టెక్నాలజీ అవన్నీ పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా సింపుల్గా అవుతుంది సో ఇది నేను ఒక యువతరానికి ఇచ్చే గిఫ్ట్ ఏ విధంగా అంద ఎవ్వరు ఆలోచించని విధంగా ఆలోచించి ఎందుకంటే నాకు నా నా డాటర్స్ మీద నా డాటర్స్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే నేను బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ చెప్పాను అదేవిధంగా ఆల్ ఇండియన్ స్కూల్స్ విల్ టీచ్ హై టెక్నాలజీ ఫ్రమ్ వెరీ ఎలమెంటరీ గ్రేడ్ ఫిఫ్త్ గ్రేడ్ ఆ విధంగా తర్వాత ఒక చిన్న విషయం అక్కడే యాడ్ చేస్తాను స్కూళ్ళల్లో ఆల్ మార్షల్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్ట్స్ ఆర్ మ్యాండేటరీ సపోజ్ మార్షల్ ఆర్ట్ ఉందనుకోండి ఇప్పుడు చైనాకు చైనా మనం అందే మనం అంటే ఎందుకు భయపడదు తెలుసా ఎందుకంటే నీకు ఎన్ని ఉన్నా ఎన్ని డ్రోన్లున్నా ఎన్ని షిప్లున్నా ఎనీ లాస్ట్కి వచ్చేది ఆర్మీ లాస్ట్కు ఆర్మీ వచ్చి ల్యాండ్ను కబలిస్తేనే అప్పుడు గెలిచినట్టు సో వాళ్ళ వాళ్ళ ధైర్యం ఏంటంటే మార్షల్ ఆర్ట్ కరాటే మాస్టర్స్ ఆ బార్డర్స్లో ఉన్నారు అలాగే మన దేశం కూడా మ్యాండేటరీ తప్పనిసరి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలా ఫిఫ్త్ గ్రేడ్ నుంచి చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటారు అప్పటి నుంచే ఉంటారు తర్వాత ఇప్పుడు ఎన్సీసీ లాగా ఆర్మీ వాళ్ళు వచ్చి టీచింగ్ చేస్తారు స్కూళ్ళల్లో మార్షల్ ఆర్ట్ టీచింగ్ చేస్తారు ఆర్మీలో క్యాప్టెన్సే ఉంటారు ఆ విధంగా చేస్తాము అదొక పాయింట్ సో సంస్కృతి జస్ట్ ఒక రెండు మూడు పాయింట్ ఒక సంస్కృతం మన నేషనల్ లాంగ్వేజ్ చేస్తాం సంస్కృతం మన నేషనల్ లాంగ్వేజ్ చేస్తాం ఇంగ్లీషు బందీ కాదు తెలుగు హిందీ ఇవన్నీ పెడితే రీజనల్ అవుతాయి రీజనల్ కాదు ఇంగ్లీష్ హిందీ కూడా రీజనలే తెలుగు తమిళ్ ఇవన్నీ కూడా రీజనలే సో మన భారతదేశాన్ని సిగ్నిఫై సిగ్నిఫికెంట్గా చూపించడానికి మా సంస్కృతి అవర్ నేషనల్ లాంగ్వేజ్ తర్వాత రామ మందిరం అయోధ్యలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రామ మందిరం ఉంటుంది మనం అక్కడికి బాగా క్రౌడ్ అవుతుంది చాలా చాలా ఫేమస్ అయిపోయింది అయోధ్య రామ టెంపుల్ అట్లాంటి రామ టెంపులే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో ఎవ్రీ రాష్ట్రంలో రాముడు నిలిచి ఆ రాష్ట్రాన్ని కాపాడుతాడు సో అది ఒక పాయింట్ అన్ని రాష్ట్రాల్లో రాముని మందిరాలు ఉంటాయి తర్వాత మేము ఇంకొకటి ఏంటంటే పార్టీ విషయం ఒక అబ్జర్వ్ చేసిందంటే మన కింగ్ అంటే ప్రైమ్ మినిస్టరే కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు ఎవరైనా దే దే షుడ్ నాట్ సే గాడ్స్ గ్రేస్ దేవుని దయవ దేవుని వల్ల నేను పరిపాలిస్తాను అనకూడదు ఆయనే మనకు దేవుడు అందరి ప్రజల యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసింది ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ అంతేగాని దేవుని దేవుని ఉచ్చరించడం దేవుని దయ వల్ల చేస్తా అనకూడదు అది అమెరికా లాంటి దేశాల్లో అంటే ఇమ్మిడియట్గా ఇంపీచ్మెంట్కి పెడతారు అట్లా అది మనము ఇండియన్స్ చాలా ఇన్నోసెంట్ అండ్ డివోషనల్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి మన కష్టం వచ్చింది గుడికి బో అని రాజు అనకూడదు దట్ ఈస్ వెరీ వీక్ కింగ్ వెరీ వెరీ వీక్ కింగ్ అది ప్లీజ్ అర్థం చేసుకోండి ఫారిన్ కంట్రీలో ఎలా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ప్లీజ్ ఆలోచించండి ఈ విధమైన విధ ఈ విధంగా ఆలోచించుకోవాలి చాలా తర్వాత చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్లలో మార్పులు ఉన్నాయి బీఏ బీఎస్సీలు అన్నీ ఫోర్ ఇయర్స్ అవుతాయి ఒక్కటి ఇంపార్టెంట్ డాలర్ రేట్ డాలర్ రేట్ బ్రెయిన్ రెయిన్ ఎందుకు అవుతుందంటే డాలర్ రేటు ఎనభై మూడు ఉంది కాబట్టి వేరే దేశాలకు పోయి డాలర్ సంపాదించుకోవాలని పోతున్నారు సపోజ్ డాలర్ రేటు వన్ ఇస్టు టెన్ వన్ టూ ఫైవ్ అంటే మన పిల్లలు మన దగ్గరే ఉంటారు కదా ఇది చాలా అన్యాయం ఈవెన్ మోడీ గారు వచ్చినాక కూడా డాలర్ రేటు పెరిగింది సో ఇది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పెంచేసి ఇంపోర్ట్స్ తగ్గిపోతుంటే డాలర్ రేటు తగ్గిపోతుంది ఇది ఒక మా మేనిఫెస్టోలో గ్యారంటీ డాలర్ రేటు తగ్గిస్తాము అది చాలా ఇంపార్టెంట్ మన దేశం వాళ్ళు ఇక్కడే ఉండాలి భార్య పిల్లల కుటుంబంతో ఆ సంతోషమైన జీవితం గడపాలి వేరే దేశాల వాళ్ళందరూ వచ్చి మన దగ్గర చదువుకోవాలి అమెరికాలో రెండు వేల యూనివర్సిటీలు ఉన్నాయి మన దగ్గర ఆ లెక్క ప్రకారం ఆరు వేలు ఉండాలి వన్ థర్డ్ పాపులేషన్ అది మన త్రీ టైమ్స్ పాపులేషన్ ఇది మన దగ్గర ఆరు వేల యూనివర్సిటీ ఉండాలి ఉంటే ఫారినర్స్ అందరు వచ్చి ఇక్కడ మన ఇండియాలో చదువుకోవాలి మనది వేది కాలం నుంచి గురు శిష్య పరంపర వీఆర్ ద బెస్ట్ టీచర్స్ అందుకని వేరే వాళ్ళంతా వచ్చి ఇక్కడ చదువు మన వేరే దేశంకి పోయి చదువుకోవద్దు కష్టాలు పడద్దు అక్కడ చాలా కష్టాలు పడుతున్నారు అందరూ మీకు చెప్పుకోలేరు సో ఇట్లాంటి కష్టాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి అన్నదాత భారత్ పార్టీ వ్యవస్థాపకులు గుజ్జా రామకృష్ణ గారు ఇప్పటి వరకు నూతన విధానాలతోటి రాజకీయాల్లో ఏ విధంగా దేశాన్ని అభివృద్ధిపరచవచ్చో ఆయన వివరించారు అయితే ఆ గతంలో ఆయన అమెరికాలో ఉన్న అందున ఆ స్థాయిలో మన దేశాన్ని అభివృద్ధి పరచవచ్చు అని తన పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు అన్నదాత భారత్ పార్టీ మరో ట్యాగ్లైన్తో ముందుకు వచ్చింది వందే భారత్ అండ్ వందే రామరాజ్యం అనే లైన్తో ముందుకు పోతుంది ఈ ఎన్నికలలో చేవల కూడా నేను పోటీ చేస్తా అని చెప్పి ఆయన అంటున్నారు అయితే ఈ ఎన్నికల్లో అతన్ని మరి ఏ మేరకు ఇతని ఆలోచనలు ప్రజలు రిసీవ్ చేసుకుంటారో మనం చూడాల్సిందే మరో నాయకులతో మళ్ళీ కలుద్దాం సెలవు పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్